ఈ శ్వేతపత్రాలకి నిజమైనటువంటి అల్టిమేట్ రిజల్ట్ రావాలంటే దీని మీద చర్చ జరగాలి. ఈ శ్వేతపత్రం రిలీజ్ చేయడానికి ఉద్దేశమే అది, వైట్ పేపర్ అనేది స్టార్ట్ అయిందని ఉద్దేశమే అది. చర్చ స్టార్ట్ చేయడానికి ప్రజల తరఫున, లేకపోతే మా రాజమండ్రి జనం తరఫున, లేకపోతే ఇక్కడున్న మా ప్రెస్ తరఫున నేను ఉన్నాను, నేను రెడీగా ఉన్నాను. మీరు అలాంటి చర్చ కనుక ఏర్పాటు చేసినట్టయితే ప్రజాస్వామ్యంలో చాలా గొప్ప అయితే తీసుకొచ్చారు అనేటువంటి ఒక మంచి పేరు వస్తుంది మీకు. కొన్ని తప్పులు ఉండొచ్చు, కొన్ని రైట్ ఉండొచ్చు. అలాగే మీరు ఇంట్లో సెల్ ఫోన్లో పెట్టి రాజమండ్రిలో లైట్లు ఆపేయగలం, వైజాగ్లో లైట్లు వెలిగించగలం, ఇవన్నీ చెప్తున్నారు. మొత్తం నా చేతిలోకి వచ్చేసి రిమోట్, ఎక్కడెక్కడ లైట్లు ఎక్కడ ఉన్నాయి అన్నీ నేనే చూస్తున్నాను, ఎక్కడ పవర్ ఎలా ఉంటుందో నేనే చూస్తున్నాను అన్నీ చెప్తున్నారు. ఇంత గొప్ప టెక్నాలజీ వాడగలిగిన వాళ్ళు ఎంటైర్ గవర్నమెంట్ ఫైల్స్ అన్ని కూడా పబ్లిక్ డొమైన్ లో పెట్టి ఎవరన్నా చూసుకునే అవకాశం అవడానికి మీకు ఏంటి అభ్యంతరం? నేను ఎప్పటి నుంచో అడుగుతున్నాను, పెట్టేయండి మొత్తం అంతా కూడా చూసుకుంటాం. అప్పుడు ఆటోమేటిక్ గా కరప్షన్, ఇప్పుడు ఈ బల్బుల విషయంలో మీకు తెలియకుండా లోకల్ లెవెల్లో జరిగింది అనుకోండి, ఎప్పుడైతే పబ్లిక్ డొమైన్ లోకి వస్తుందంటే వాళ్ళు చెయ్యరు, భయపడతారు. ఎందుకంటే పక్కన విశాఖపట్నంలో 400 కొని ఇక్కడ 600 ఏంటి అని చెప్పి అడుగుతారా వద్దని చెప్పి. దీనికి నేను అడిగాను, దాంట్లో సంబంధించినటువంటి అధికారులను అడిగాను, ఎక్స్పర్ట్లను అడిగాను. రేపు అనుకుంటే రేపు మొదలెట్టేయచ్చు చంద్రబాబు, అన్ని రెడీగా ఉన్నాయి, అన్ని కంప్యూటరైజ్ చేస్తున్నారు, అన్ని డిపార్ట్మెంట్లు కంప్యూటరైజ్ అవుతున్నాయి. ఇవి పబ్లిక్ చూసుకోవడానికి వీలుగా పాస్వర్డ్ ఎత్తేసి లాక్ ఎత్తేసి ఎవడన్నా చూసుకోవడానికి వీలుగా చేయాలంటే ఈవేళ బాబు గారి డెసిషన్ తీసుకుంటే రేపు స్టార్ట్ చేసేయచ్చు. సార్, శ్వేతపత్రంలో తప్పు ఉందన్నప్పుడు ప్రతిపక్షాలకి ఇది ఒక ఆయుధంగా అనుకోవచ్చండి ఇప్పుడు ఎన్నికల టైంలో. డెఫినెట్, ఇప్పుడు మన మన జనం గెలిపించడానికి ఓటేయండి, ఓడించడానికి ఓటేస్తారు మంది. ఇప్పుడు కూడా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్, ఒకసారి పాజిటివ్ ఓట్ రావచ్చు కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నెగిటివ్ ఓటుతో ఎలక్షన్ డిసైడ్ అవుతాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అక్కర్లేదు అని ఓటేయాలనుకున్నారు అనుకుంటారు, ఖచ్చితంగా అప్పుడు చూస్తారు జగన్ పవన్ ఇద్దరు ఉన్నారు, జగన్ గేస్తే ఓటు చీలిపోయి చంద్రబాబు వచ్చేస్తాడు అంటే అందరూ పవన్ గేసేస్తారు, పవన్ గేస్తే ఓటు చీలిపోయి మళ్ళీ చంద్రబాబు వచ్చేస్తాడు అంటే అందరూ జగన్ గేసేస్తారు. ఈ డెసిషన్స్ మీటింగ్లో అవి పెట్టి తీసుకోరు, వాళ్ళకి ఆల్రెడీ తెలిసిపోతుంది కోపం వచ్చినప్పుడు. నేను చూసింది మాత్రం చంద్రబాబు నాయుడు గారు ఇలా ఎలక్షన్లు ఎన్ని చూశాను, ఎంత నెగిటివ్ ఉన్న ఎలక్షన్ నేను ఎప్పుడు చూడలే. ఇప్పుడు రాబోయే ఎలక్షన్ ఇందులో కూడా ఆయన నెగ్గాడు అనుకోండి, డెఫినెట్ గా ఆయన మామూలుగా ఆస్కార్ అవార్డు పంపించాలి. ఎందుకంటే జరుగుతున్నది కరెక్ట్ కాదని అందరికీ తెలుసు, ఆయన పార్టీ వాళ్ళకి తెలుసు. కళ్ళదులు కూడా కదా ఇసుక, ఇవన్నీ ఎక్కడెక్కడో ఎందుకు ఊళ్ళో ఇసుక, ఒకసారి అలా శీతాకాలం చేశాడండి. మీరు కూడా వదిలేశారు, ఇంకా ఏం చేస్తామని రాసి 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 పెన్నులు అరిగిపోయి వదిలేశారు. శీతాకాలం చేసేది చూడండి, అసలు అదేదో బాంబే పోర్ట్లో నుంచి వచ్చేటువంటి కొత్త షిప్ వచ్చింది, ఒక పెద్ద లారీలు వస్తాయి అలాగ రోజు. ఏంటి 20 చక్రాల లారీలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? 20 అసలు అక్కడ మిషనరీ పెట్టి గోదావరిలో ఇసుక తీయడానికే పర్మిషన్ లేదు. ఎలాంటి మిషనరీలు పెట్టారు? పోలవరం వర్క్ కన్నా పెద్ద వర్క్లు అయిపోతున్నాయి ఇక్కడ, ఇసుక తీసి అందులో వేసేయడం, అమ్మి అమ్మేసుకోవడం. ఎవరు జనం కూడా ఏం పట్టించుకోవట్లేదు, అబ్బోడు డబ్బు ఇచ్చాడు కదా మన ఎలక్షన్లో, ఓటు ఇచ్చాడు కదా ఏదో చేసుకుంటున్నాడు. చూద్దాం దీని రిపర్కషన్స్ ఎలా ఉంటాయి. ఇంత గ్రౌండ్ లెవెల్లో కనిపించేలాగా విచ్చలవిడిగా నగ్నంగా అవినీతి అనేది ఈ 2-3 ఏళ్లలో చూసినట్టుగా ఎప్పుడు చూడలే. ఉన్నాయి, అవినీతి లేకుండా ఏ ప్రభుత్వం ఉండదు.